నార్మల్ పాలతో మనం కండెన్స్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బాయిల్ అయిన పాల్లో మనం షుగర్ వేసుకున్నామండి. సో ఇప్పుడు లిటిల్ బేకింగ్ సోడా తీసుకుని వేసుకుందాం. కొంచెమే చిట్టుకడి బేకింగ్ సోడా వేసుకుందాం. ఈ మరుగుతున్న పాలనే చిట్టుకడి బేకింగ్ సోడా వేసుకొని కలపాలండి. ఎంత ఇది ఇప్పుడు మనం ఎంత తీసుకున్న హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా, హాఫ్ లీటర్ అంటే 500 ml. ఆ 500 ml మరుగుతున్న దాంట్లో మనం కొంచెం మిల్క్ పౌడర్ వేసుకుందామండి. బాగా కొంచెం మన చేతి తీసుకుంటాం. స్మూత్ రావడానికి మనం మిల్క్ పౌడర్ వేసుకుంటామండి. మరి ఎక్కువ వేసుకోలేదండి, ఒక ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ చాలండి. ఇదిగోండి తీగ పాకం వస్తుంది చూడండి, తీగండి అలా తీగ పాకం వచ్చేసిందంటే అయిపోయింది, కలర్ మారిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఒక్కసారి మనం కొద్దిగా చల్లగా అయ్యాక మనకు తెలిసిపోతుంది కదండి, దాంట్లో ఇలా చేపెట్టి చూడండి తీగ వస్తుంది పాకం. సో సరిపోతుంది. ఇప్పుడు కూల్ చేసేద్దాం, ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక తీగ చాలండి. ఇవ్వండి మనం విడిగా తీసేసాం కండెన్స్డ్ మిల్క్ని, చూడండి ఎలా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మన తీస్తే చాలా బాగుంటుందండి.